భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కొత్తకోట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మేస్త్రి శ్రీనివాసులు, బీచ్పల్లి నాయుడు, మాజీ ఉప సర్పంచ్ బోయస్ చీర్ల రాములు, చర్లపల్లి మాజీ సర్పంచ్ శేఖర్ రెడ్డి, కృష్ణారెడ్డి కార్యకర్తలు ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు, మదనాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్ పాల్గొని మాట్లాడుతూ, దేశంలో ఐటీ విప్లవం తీసుకువచ్చిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీదేనని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాడని, భవిష్యత్తు ప్రధానిగా రాహుల్ గాంధీని చేసినప్పుడే రాజీవ్ గాంధీ ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆయన అన్నారు. చేపట్టి మరియు 1985లో సార్వత్రిక ఎన్నికలకు పోయి పెద్ద మెజార్టీ అంటే దాదాపు కనిపించని మెజార్టీ, దాదాపు 401 ఎంపీ గెలిపించి భారతదేశంలో ఎటువంటి ఎప్పుడు చరిత్ర మైనార్టీ నాయకులు అన్న సలీమన్న గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయులు రాజీవ్ గాంధీ గారి అవిశ్రాణమైనది గుర్తిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ శుభాకాంక్షలు. తర్వాత రాజీవ్ గాంధీ మంచి నిదర్శనం, కార్యకర్తలకు పట్టుకొమ్మల. ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత దిగ్విజయంగా ఆ రోజు శిరణ, ఆ రోజు తమిళనాడులో దురదృష్టవశాత్తు టెర్రరిస్టుల చేతిలో ఎల్టీటీ చేతిలో దుర్మార్గంగా చంపిన వాళ్ళని, అదే రాజీవ్ గాంధీ చంపిన వ్యక్తులని సమాధిచ్చుతో విడిచిందంటే ఒక కాంగ్రెస్ పార్టీ అందరూ. అందుకే రాజీవ్ గాంధీ జయంతిని ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే వాళ్ళ అమ్మగారు 84 అక్టోబర్ 30 ఏదైతే సిక్కుల సర్ల దేవాలయంలో ఏదైతే సిక్కుల యొక్క తీవ్రవాదులు ఉన్నారో రాజీవ్ గాంధీ అనే విధంగా ఆనాడు ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ ఏ విషయంలోనే క్వశ్చన్కి వస్తే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈరోజు మన ఆఫీసు కానివ్వండి, గురుకుల కానీ, నవోదయ కానీ, రోడ్లు కానీ, ప్రతి ఒక్కరు ఇంకా కాంగ్రెస్ పార్టీ గత స్వతంత్రం ఇచ్చిన కాడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ యొక్క బాధ లేకపోయినా రోడ్లు ఉంచింది కాంగ్రెస్ పార్టీ. శంకర్ గారికి, సుభాష్ గారికి, సందా ఆసాద్ గారికి, మరి అదేవిధంగా వనపర్తి కృష్ణారెడ్డి అన్నకు, సాహిల్ యాదవ్కు, మరి అంజన్ యాదవ్ గారి తర్వాత ఈ దేశంలో బ్యాంకులను జాతీయం చేసి ఏదైతే నగదు డబ్బును చూడలేని భూదలకు డబ్బు చేతికి వచ్చేటట్లు చేసిందో, ఈ దేశాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసిందో, రాజభరణాలను రద్దు చేసి దేశంలో సుపరిపాలన చేసిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత ఒక ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ముందంజలు నిలిపినటువంటి స్వర్గీయ భారతదేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు. ఈరోజు చాలామంది వ్యాపారస్తులు, చదువుకుంటున్న వాళ్ళు, మరి అదేవిధంగా బ్యాంకులలో బ్యాంకు ఖాతా కలిగిన వాళ్ళు ఆలోచన చేయలే. ఈరోజు ఇంట్లోనే కూసాని, వ్యాపారం సంస్థలోనే కూసాని నగదురహిత వ్యాపారాలు చేస్తున్నారు. బ్యాంకుకు వెళ్లకుండానే డిజిటల్ వ్యవస్థ ద్వారా లావాదేవీలు నడుస్తున్నాయి. ఇవన్నీ జరగడానికి కారకులు ఎవరంటే, భారతదేశంలో ఇంకా కంప్యూటర్ వ్యవస్థ రాలేదు, టెక్నాలజీ రాలేదు, ప్రపంచ దేశాల్లో ఉంది. ప్రపంచ దేశాల్లో ఎదురు మనం దీటైన పోటీ ఉండాలి, ముందు దేశం అంటే బాగుపడాలంటే, యువత ఉపాధి దొరకాలంటే ఉండని ఒకటే ఒక రంగం కంప్యూటర్ రంగం. దాన్ని అభివృద్ధి చేస్తేనే అన్ని రకాల డెవలప్ అవుతాయి. నాకుంచి ఈరోజు ఇంతటి అసెంబ్లీని ఏర్పాటు చేసినటువంటి నేత, మహానుభావుడు, గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి గురితో మనం వస్తున్నాం. వారు అడుగుదలలో నడుస్తూ గాంధీ కూలి ఉందో పల్లెటూళ్ళల్లో, కుగ్రామాల్లో ఉపాధి దొరకని, కనీసం ఒక భోజనానికి దొరకని కూడిక కూలీలను బతికించాలంటే ఉన్నది 2 రోజుల పల్లెటూరాలను కల్పించి ప్రతి బీదవాడు కూడిక జీవనోపాధి పొందే అవకాశం కల్పించిందంటే ఈరోజు మన ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు. ఈరోజు భారతదేశం అన్ని రకాల బాగుపడుతుందంటే వాళ్ళ కుటుంబమే ఈ దేశానికి శ్రీరామ రక్ష. కాబట్టి మధ్యలో కొన్ని సంవత్సరాలు వదిలేస్తున్నారు ఎందుకులే మనకు అందరికీ ఇబ్బంది ఉన్నప్పుడని, కానీ ప్రతి పేదవాడు, ప్రతి వ్యక్తి కూడా
అందరు కూడా అడిగినట్లంటే మీరు ఇట్ల లేకపోతే ఈ దేశం అన్యాయపోతుంది అయిపోతుందని. దాని కొరకు ఈరోజు రాహుల్ గాంధీ గారు పదవి కొరకు కాదు, ప్రజల కొరకు, దేశం అభివృద్ధి కొరకు రాజకీయాలు వచ్చిండు. ఈరోజు రాజీవించాలంటే వారి ఆత్మ మంచిగా ఉండాలంటే ఈ దేశానికి వారి కుమారుడైనటువంటి బీదల పక్షపాతి, దేశాన్ని మంచి కోరుకునేవాడు, యువతను మంచి కోరుకునేవాడు, రైతు క్షేమం కోరుకునేవాడు, వ్యాపారస్తుల క్షేమం కోరుకునేవాడు, కార్మికుల క్షేమం కోరుకునేవాడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనం అంతా కష్టపడితేనే ఆయన ఆత్మశాంతి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తాం. కాబట్టి మనమంతా అతిశయంగా కష్టపడాలి. నాకంటే ముందు మాట్లాడినట్టుగా అందరు చెప్పినట్టుగా రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలను మర్చిపోకూడదు. కాబట్టి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు, 2014 అంటే ఈ దేశాన్ని పాలించిన వాళ్ళు ఈ దేశానికి ఏమేమి చేసిందో ఆలోచించాలి. 2014 తర్వాత ఈ భారతదేశాన్ని పాలిస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారో ఆలోచించాలి. ఒకనొక నాడు నగను చూడని ఈ పేద ప్రజలకు ఇందిరాగాంధీ డబ్బులు బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా పేదవారి జేబులో కూడా డబ్బులు వచ్చినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అదే బ్యాంకులలో పేదలు దాచిన డబ్బులను మరి పెద్దనోట రద్దుతోటి ధనవంతుల జేబుల్లోకి పేదవాడి డబ్బును దోచిపెట్టిన వాళ్ళని గుర్తు చేసుకోవాలి. మళ్ళీ పేదవాడి జేబులోకి డబ్బు రావాలి, పేదవాడి పిల్లలు చదవాలి, ఈ దేశం బాగుపడాలంటే ఉన్నది ఏకైక మార్గం ఒకే మార్గం రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ దేశం బాగుపడుతుంది. అందుకు అందరం కష్టపడాలి, శ్రమించాలి. అప్పుడే రాజీవ్ గాంధీ గారికి నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా ఆత్మశాంతిస్తుంది. వాటిని విస్మరించకుండా మర్చిపోకుండా మనందరం కూడా కష్టపడాలి, వారి అడుగుదలలో నడవాలని చెప్పి మనం చేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.